పుట్టిన దానికి కారణం ఏమి నాకు తెలియదు మా తండ్రి మా అమ్మ వాళ్ళి కారణం అడిగితే చెప్తారు నాకేమీ తెలియదు మీరు పుట్టిన దానికి కారణం మీరు చేసిన పాపకర్మం పుణ్యకర్మం అంత పరిపూర్ణంగా నెరవేర్చిన తర్వాత ఆ జన్మంలో ఏమేమి ఆశాలు పెట్టుకొని మీరు చచ్చిపోయారు అది కూడా నెరవేర్చేదానికి మీరు పుట్టారు అంటే చిత్తాలోపల ఉంటే రికార్డ్ అకౌంట్ అంత క్లియరెన్స్ కావాలి దానికి మీరు పుట్టింది మీరు పుట్టింది పెళ్లి చేసుకునే దానికి ఇల్లు కట్టే దానికి డబ్బు బ్యాంక్ లో పెట్టే దానికి కాదు పెండులం డోసింగ్ స్పిరిచువల్ సిస్టమ్ దానికి ఇదంతా మాట్లాడతాను నేను ఊర్క పెండులం పెట్టుకొని ఇది ఎట్లా డోసింగ్ చేసేది అని చెప్తే అది తప్పవుతుంది పెండులం ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మం ఈ ఆధ్యాత్మ విషయమంతా మీకు తెలిస్తే మాత్రం పెండులం డోసింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది లేకపోతే రాదు నేను అప్పుడే చెప్పాను ఒక యోగి ఒక సన్యాసి ఒక ఆధ్యాత్మ సాధనాలు ఎవరు చేస్తారు ఆయన దగ్గర మీరు పెండులం ఇస్తే పర్ఫెక్ట్ గా డోసింగ్ అవుతుంది సో యోగి క్వాలిటీ మీకు రావాలి అది ఎట్లా మీరు యోగి క్వాలిటీ తీసుకునేది నేను మీకు కల్పిస్తాను ఈ లౌకిక జీవితం చేసుకొని ఆ యోగి క్వాలిటీ మీకు ఎప్పుడు వస్తుంది అప్పుడు మీరు మీ చేతిలో పెండులం పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా పెండులం ఆన్సర్ ఇస్తుంది రైట్ మనసు